నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి పంచాయతీ అరవపల్లి నందు కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సబ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఏడీజీ రాజమణి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరైన నందలూరు మండల అధ్యక్షుడు మేడ విజయ భాస్కర్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. రాజమణి గారు చెప్పారు, ఆ బ్యాంకుల్లో వడ్డీ అయింది, ఇక్కడ బ్యాంకులు వడ్డీ అయింది, ఎన్నిళ్ళ వరకు మీ డ్వాక్రా సభ్యులకు వచ్చే వడ్డీ రేట్ 10 లక్షలకైతే ఎంత మిగులుతుంది, 20 లక్షలకైతే ఎంత మిగులుతుంది, ఆల్రెడీ అకౌంట్ ప్రకారం చెప్పారు, మీరు అర్థం చేసుకున్నారు. ఫైనల్గా వచ్చే కొద్దీ ఈ బ్యాంకు 8.3% అలా మిమ్మల్ని నాలుగు రకాలుగా ఆడ మగ అని తేడా లేకుండా పేపర్లు దించినారు అని మాట్లాడుతున్నారు, పద్ధతి కాదు అది. నేను ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే, మీరు సభ్యత్వం అనేది మన ఏపీఎం వసుంధర మీకు అందరు సురక్షితులే, ఈమె ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోవాలని చూసింది, మేము పంపించలే, ఎమ్మెల్యే పంపించలే, మాకు డెవలప్మెంట్ కావాలి, మా డ్వాక్రా సభ్యులు మహిళలకు మధ్య మంచి పీట వేయండి, డెవలప్ చేయండి, వాళ్ళ సొంతంగా ఏమేమి డెవలప్ చేస్తారో అవి ఆలోచించి బ్యాంకులు రుణాలు ఇప్పించండి. 5 లక్షల నుంచి ఈరోజు 15 లక్షల వరకు రుణాలు ఇప్పించిన గొప్ప ఘనత ఆమెకే దక్కింది నేను అనుకుంటున్నాను. ఈ డ్వాక్రా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని వేరే విధంగా వాడుకోవద్దని. ఈరోజు గవర్నమెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎక్కడ కూడా 50% వరకు ప్రతి ఒక్క దాంట్లో మీకు సీట్ను ఇస్తూ ఉంటున్నారు. రాజకీయాలే కాదు, దీంట్లో వ్యాపారంలో కాదు, ప్రతి ఒక్క దాంట్లో మీకు మిమ్మల్ని ముందంజలు పెట్టున్నారు, దాన్ని మీరు వాడుకోవాలి. ఇప్పుడు ఆయన అన్నాడు మేము ఉన్నాము, మాకెందుకు చెప్పలేదు, అందరం ఉన్నాం, మీరు వాడుకోవటం మనుషులను ఎవరెవరు ఏంది చెప్తే మాకు పనులు జరుగుతాయి, అది మీరు చేసే స్టెప్ను బట్టి ఉంటుంది, కానీ మీ ఆలోచన విధంగా ఉంటుంది. మనం ఆడవాళ్ళైనా కూడా ఈరోజు సిక్కు వదిలి బయటకు తిరిగి అన్ని రంగాల్లో ముందుకు నడుస్తున్నారు, కానీ మా నందలూరు మహిళలు మాత్రం ఇంకా బీడియంగానే ఉండారు. దాన్ని మార్చుకోవాలి మనం. కొందరున్నారు, ఆ కొందరు ఉండే వాళ్ళు ఇక్కడ లేరేమో అనిపిస్తుంది, వదిలే దానికోసము మాట్లాడేదానికోసం. కాబట్టి అదే మాదిరిగా మీరు కూడా మీ గౌరవం కోసం, మీ కుటుంబాన్ని నిలబెట్టుకున్న దానికోసం, భర్తలు కానీ అన్నలు కానీ పెళ్లి కానీ ఎవరైనా ఉంటే అన్నదమ్ములు ఆ నాయన వాళ్ళ పైన డిపెండ్ కాకుండా ఈ డ్వాక్రా సభ్యత్వం ఉన్నవాళ్ళు మీరు సీనియారిటీ బట్టి 5 లక్షల నుంచి 2 లక్షల నుంచి స్టార్ట్ అయిన గ్రూప్స్ ఈనాడు 15 లక్షలు దాకా పోయింది, అంతేనా? 15 లక్షలు దీన్ని ఇంకా మీరు సక్రమంగా వినియోగించుకొని ముందుకు చేస్తాము, మీరు డెవలప్ చేసుకుంటూ మా సంవత్సరాలు బాగుపడతాయి, మా భార్య భర్తలను కొందరు ఒక ఏం చేస్తారంటే కొందరు భర్తలు చేతగాని వ్యక్తులుగా ఉంటారు, కొందరు తాడుపోతలు ఉంటారు, కొంతమంది ఇక్కడ పెట్టలేము కాబట్టి రాజంపేట బ్రాంచ్లో లాకర్స్ ఉన్నాయి, అక్కడ మీరు ఉపయోగించుకోవచ్చు. ఏటీఎం కార్డు ఇస్తాము, మీ ప్రతి ఒక్కరికి ఏటీఎం కార్డు ఇచ్చేస్తాము. మీరేమో అకౌంట్లో ఫస్ట్ మీ గ్రూప్ అకౌంట్లో వేసి గ్రూప్ అకౌంట్ నుంచి ప్రతి ఒక్కరు ఇండివిజువల్ 10 మంది ఇండివిజువల్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ కొడతాము. మళ్ళా ఇన్సూరెన్స్ ఉంది, 2 లాక్స్ ఇన్సూరెన్స్ వస్తుంది ఇప్పుడు అకౌంట్. మీ బుద్ధి కుట్టినప్పుడు తీసుకోపోవచ్చు, అందరూ 10 మంది ఒకేసారి రావాలని మేమేం చెప్తాం. అయితే ఫస్ట్ ఒకసారి మేనేజర్ అందరినీ చూడాలా, డాక్యుమెంట్ చేసేటప్పుడు మటుకు 10 మందిని చూడాలా. సరే మిగతా టైంలో ఎవరి అకౌంట్కు శాంక్షన్ అయిపోతే వాళ్ళ అకౌంట్ కోసం, ఎవరు వీలు ఉన్నప్పుడు వాళ్ళ అకౌంట్లో డబ్బులు డ్రా చేసుకోండి. కాబట్టి మీకు ఎక్కడ ఆదాయం ఉందో మీ అందరికి సేవ చేయాలనే దృక్పథంతో నందలూరు బ్యాంక్లో ఓపెన్ చేయాలని చెప్పాము. మాకు లైసెన్స్ కూడా మేము ఆల్రెడీ నందలూరు మండలానికి బ్రాంచ్ పెట్టాలనే దానితో ఆర్బీఐకి లైసెన్స్ ప్రిపోజల్స్ కూడా ముందుగానే పంపించున్నాము, అది వచ్చి మీరందరూ సహకరించి ఈ అవకాశాన్ని తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను ఉపయోగించుకొని వచ్చిందిగా.